హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మరొకలాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈలాగైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈలాగేంటంటే మోటివేషన్ లాగైనైతే చెప్పొచ్చండి. ఇంక ఈరోజు ఏంటంటే సోమవారం అనమాట, సెలవు ఇచ్చారు కదండి 2వ తేదీ తుఫాన్లు అని చెప్పి. మాకైతే వర్షాలు అయితే ఏం పడలేదండి ఆ రోజు అయితే. సండే రోజు శనివారం అయితే బాగా వర్షాలు అయితే పడినాయి అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఇంక ఇంట్లో పని అంతా చేసుకోవాలని చెప్పేసి క్లీనింగ్ అయితే ఉందండి ఈరోజు అయితే. ఇంకా దోశ అయితే వేస్తానమాట టిఫిన్కి అయితే. ఇంకా దోశలోకి అయితే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, పచ్చిమిర్చి పల్లీల చట్నీ అనమాట. ఇక్కడ ఏమైందంటే అంటే దోశల పెనం ఉంది కదండి, ఇంక ఈ మధ్య నేను బిర్యానీ చేసినప్పుడు కొంచెం హైలో పెట్టేసరికి పెనం అయితే మాడిపోయిందండి. అందుకని చెప్పి దోశలు ఎన్ని వేసినా కూడా ఒక 5-6 దోశలు అయితే వేసానండి, పిండి వేస్ట్ అయింది. కానీ దోశ అయితే సరిగ్గా రాలేదండి. అందుకని చెప్పి చిన్నదైతే మా ఇంట్లో కడాయి ఉందని చెప్పాను కదండి, ఇంకా దీనిలో అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఆ రోజు అయితే చాలా విసుగొచ్చిందండి నాకైతే. ఇంకా అందుకని చెప్పి ఇది నాన్ స్టిక్ది అనమాట. ఈ బాండీలు అయితే వేసానండి, అంటే పెద్దది కాదు చిన్నది అనమాట. ఏదైనా ఎగ్ ఫ్రై కానీ చిన్న చిన్న ఐటమ్స్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడైతే నాకు మా వారికి అయితే దోశలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, మిక్సీ అయితే పెట్టానండి. ఇంకా రోజు కరెంటు కూడా పోయిందనమాట, అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా నేను సెలవు రోజుల్లో ఏంటంటే కొంచెం లేట్గానే లేస్తానండి. ఎర్లీగైతే లేవను. ఇంకో రోజు స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా లేవాలి కదా, అందుకని చెప్పి హాలిడేస్ అప్పుడు అయితే చాలా లేట్గా లేస్తామండి. చాలా లేట్గా అంటే మరి 9 అలా ఏం కాదండి, 8 మినిమం, లేదంటే 7:30 ఇంక అంతేనండి. ఎక్కువసేపు కూడా నాకు పడుకోవాలనిపించదు అనమాట. మేమేంటంటే లేటుగా పడుకొని లేటుగా లేస్తామండి ఇంకంతే. నాకు స్కూల్ ఉంటేనే బాగా నిద్ర వస్తుంది. నాకు అలారం పెట్టినా కూడా నాకు బాగా నిద్ర వస్తుందన్నమాట. అది మోగుతుంటే నాకు చాలా నిద్ర వస్తుంది, ఆఫ్ వేసి పడుకుంటాను అనమాట. అట్లా ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అలా ఉంటుందంట, కానీ మా వారికి అయితే నాకైతే ఏముండదండి. అలారం మోగుతూనే నాకు బాగా నిద్ర వస్తుందండి. ఇంక ఇక్కడైతే స్కూల్ లేనప్పుడైతే నిద్ర రాదండి, తొందరగా మెల్లకు వస్తానమాట. మీకు కూడా ఇంతే ఉంటుందండి, నాకైతే అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే 3 డేస్ వరుసగా హాలిడేస్ అండి. అంటే శనివారం అయితే ఫుల్గా వర్షం పడిందండి, పిల్లలు కూడా ఎవరు రాలేదన్నమాట. నా క్లాస్కి అయితే ఇద్దరే వచ్చారండి, ఇంకా ఊరికే సెల్ నొక్కోవడమే చేశారనమాట. ఇంకా ఆ రోజు అయితే ఈ మధ్య ఎగ్జామ్స్ అయితే పెట్టాను కదండి, ఆ పేపర్స్ అయితే కరెక్షన్ చేసుకుంటూ కూర్చున్నానండి. ఇంకా సండే అంటే ఏంటంటే నేనైతే ఆ రోజు చర్చికి వెళ్తానండి, ఇంటి దగ్గర అస్సలు ఉన్నారన్నమాట. నేను ఎప్పుడో నాకు తెలిసి అయితే సంవత్సరానికి ఒక్కసారి కూడా నేను మానుకోనండి ఇయరైన అనమాట. ఎందుకంటే ఒకసారి నేను డెలివరీ అయినప్పుడు వెళ్ళలేదండి, 2 డేస్ అయితే ఎలక్షన్ డ్యూటీ అయితే పడిందనమాట. కరెక్ట్గా సండే రోజు అండి ఎలక్షన్స్, ఇంకా ఆ రోజు మానుకున్నాను అంతేనండి. నేనైతే కంపల్సరీగా అయితే చర్చికి వెళ్తానమాట. ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయిందండి. ఇంకా మండే రోజు అయితే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం అయితే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టానండి. అంటే ఇల్లంతా ఏం కాదులేండి, కిచెన్ వరకు అనమాట. మా ఇంట్లో బొద్దింకలు అయితే ఎక్కువ ఉన్నాయండి, మేము పడుకున్నప్పుడు వస్తాయి అనమాట. మేము మళ్ళీ లేవగానే ఇంకా దాక్కుంటాయండి, అలా అల్లాడిపిస్తున్నాయి. ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఇంకా అవన్నీ తొడిమలు తీసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట. కొత్తిమీర పుదీనా ఇవన్నీ నేను ఎలాగే చేస్తానండి. ఇంక ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయన్నమాట, ఎక్కువేం లేవులండి, కొన్నే ఉన్నాయి. మొత్తం అయితే కడిగేస్తున్నాను. ఇదేంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడుతున్నానండి, ఎందుకంటే కొంచెం వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి. ఇంకా నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను కదా, అంటే నాకు బోర్ కొట్టిందండి, అంటే నిద్ర రాలేదన్నమాట. నాకేంటంటే కరెక్ట్గా 3:30 4 అలా నిద్ర వస్తుందండి. నేను స్కూల్ నుంచి రాగానే ఆ టైంలో పడుకుంటాను, అందుకని చెప్పి నాకు అలవాటు అయింది. ఇంక ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశానండి ఈ పనులన్నీ అయితే. సరే ఇల్లంతా క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేశానమాట. నేనైతే వారానికి వచ్చి ఒకసారి తుడుస్తానండి, ఇంక మాకు ఇల్లు పెద్దగా ఏం పాడవద్దు అనమాట ఇద్దరమే కాబట్టి. పిల్లలు ఉంటే కొంచెం ఇంకా రోజు తుడుచుకోవాల్సి వస్తుందేమో, కానీ మాకైతే వారానికి ఒకసారి అట్లా తుడుస్తానండి, ఒక్కోసారి అయితే 2 సార్లు అట్లా తుడుస్తానమాట.
నాకైతే మామూలుగా ఆఫ్టర్నూన్ అయితే పని చేయాలనిపించదండి. ఇంక ఈ రోజు అనమాట ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేను ఎక్కువ నైటే చేసుకుంటాను అనమాట పనులు అయితే అంత హడావిడిగా అయితే నేను చేయకూడదు. అందుకని చెప్పి నైటే పడుకునేటప్పుడే తిన్నాక గిన్నెలన్నీ అయితే కడిగేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇంక అంత హడావిడిగా ఉంటుంది కదని చెప్పి ఇంకా తర్వాత అయితే పాయసం అయితే చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. ఈ మధ్య అయితే కొన్ని స్నాక్స్ అట్లా చేస్తున్నానండి. అంటే నాకు ఆ టయానికి అయితే ఆకలేస్తుందనమాట అందుకని చెప్పి చేస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా గిన్నెలు అన్నీ అయితే కడిగేస్తున్నానండి. ఇంక ఇప్పుడు పక్కన బోర్లించాను కదా బండ మీద అయితే ఇంకా అవన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో అయితే పెట్టాలండి స్టాండ్లో వేసి. ఇంకా గిన్నెలు అయితే నీట్గా ఉండాలండి. నాకైతే సింక్లో గిన్నెలు ఉన్నా కూడా నాకు చిరాకు వస్తుంది అనమాట. గ్యాస్ కౌంటర్ కానీ ఇవన్నీ నాకు నీట్గా ఉండాలండి. ఎప్పటికప్పుడు వంట చేయగానే తుడుస్తానమాట. ఇలా ఉంటేనే నాకు బాగా ఇష్టం ఉంటుందండి. ఇంకెందుకంటే ఇద్దరమే కాబట్టి అంతగేం ఉండదులేండి మాకు. ఒకవేళ ఉన్నా కూడా నేను వెంటనే తుడుచుకుంటానమాట. నాకు ఏంటండి ఎక్కువ వంటలు ఉన్నా కూడా నేను కడగలేనండి. నాకు ఈ మధ్య ఏంటంటే విసుగు వస్తుంది వంటలు ఎక్కువ ఉంటే కడగాలంటే. అందుకని చెప్పి నేను ఎప్పుడైతే కడుక్కుంటానండి. ఒకేసారి కడగాలంటే చాలా కష్టం అనమాట. నేను కడిగేది స్లోగా కడుగుతానండి. అందుకని చెప్పి నాకు బ్యాక్ పెయిన్ అట్లా వస్తుందన్నమాట. కొంచెం కాలు నీరసం వచ్చేది అట్లా వస్తుందండి. అందుకని చెప్పి కొన్ని కొన్ని అయితే కడుగుతానమాట. నేను నాన్ స్టాప్ కూడా పని చేయలేనండి. గ్యాప్ తీసుకుంటూ పని చేసుకుంటానమాట. నేనైతే ఇక్కడైతే గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఊరికే తుడుస్తాను ఎందుకంటే పాడవుతుందని చెప్పి. వాటర్తో అయితే కడగనండి మరీ బాగా పాడైతే తప్ప. మిగతా టైంలో అయితే ఇలాగే చేస్తానమాట. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి నా లైఫ్ స్టైల్ అయితే. నేనేంటంటే ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటాను కాబట్టి ఇంక పెద్దగా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అట్లాంటి పనులు అయితే నేను పెట్టలేనండి. లాగ్స్ అయితే నైట్ నేను చేసే పనులే పెడతానమాట. ఇంకా నా డైలీ రొటీన్ ఏంటంటే ఇంక స్కూల్కి వెళ్ళడం, వంట చేసుకోవడం, తినడం, ఇంకా వాకింగ్కి వెళ్ళడం ఇలా ఉంటుందన్నమాట. నాకైతే ఇంటి దగ్గర ఉండాలంటే చాలా బోర్ కొట్టిద్దండి. ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి. ఇంక ఇప్పటి నుంచి డైలీ అయితే అప్లోడ్ చేస్తానమాట. డే బై డే అయితే వారానికి అయితే 3 వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. కంపల్సరీగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. నాకేంటంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఈ మధ్య అయితే వ్యూస్ కూడా ఎక్కువ ఏం రావట్లేదండి. డైలీ పెడితేనే మనకు వీడియోస్కి అయితే యూస్ వస్తాయి అనమాట. ఇంకప్పుడప్పుడు పెడితే ఏం రావండి. సబ్స్క్రైబర్స్ కూడా చూడరు అనమాట. ఇక్కడైతే ఇంక వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానమాట. ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి. ఈరోజు అయితే నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ని వంటలన్నీ వేసుకుంటానండి షింగుకి అయితే. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక అన్నీ కడుక్కుంటానమాట. ఇలా ఉంటుందండి. పక్కనైతే బాల్కనీ ఉంది చూసారా, గిన్నెలన్నీ కడిగేసి అక్కడైతే పెట్టానండి. ఇప్పుడైతే గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేశాను కదా, ఇక షింక్ కూడా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నాకైతే ఈ షింక్ అయితే నచ్చదండి సరిగ్గా. అంటే ఫస్ట్ నుంచి ఇలాగే ఉంటుందన్నమాట. అంటే మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుందండి. లేదంటే చాలా చండాలంగా ఉంటుందండి. ఇక్కడైతే ఒక క్లాత్ అయితే పెట్టుకుంటానండి గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసుకోవడానికి. కాటన్ అనమాట. నా పాత నైటీలు ఉంటాయి కదండి, దాన్ని అయితే ముక్కలుగా చేసి పెట్టుకుంటానండి. ఇక్కడైతే ఇంకా గిన్నెలు కడిగేసి షింక్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. చూసారా కింద మా కిచెన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. బాగుంటుందండి. అంటే కబోర్డ్స్ ఉంటే ఒక రేటు ఉంటుందండి, కబోర్డ్స్ లేకపోతే ఒక రేటు ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా కసువు అయితే ఊడుస్తున్నాను. పెద్ద కసువు కూడా ఏమి ఉండదండి, కానీ మనం డైలీ ఊడ్చుకోవాలి కాబట్టి ఊడుస్తాను. రోజుకు వచ్చి ఒక్కసారే ఊడుస్తానండి. పగలేం కాదనమాట, నైటేనండి ఊడ్చేది. నైట్ ఊడ్చి పెడితే మళ్ళీ నెక్స్ట్ డేకి అనమాట. ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానమాట. బెడ్షీట్ కూడా మార్చాలండి. మాకేంటంటే 2 ఉన్నాయి కాబట్టి బెడ్లు, ఒకటేమో బెడ్రూమ్లో ఉంటుందండి, ఒకటేమో హాల్లో వేసుకున్నాము. ఇంక ఇక్కడైతే ఇంకా సోఫా ఇవన్నీ అయితే మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేశానండి. బాగా డస్ట్ పెట్టాయి అనమాట. మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి అండి సెకండ్ సాటర్డే అట్లా సెలవులు వస్తాయి తప్ప మిగతా రోజుల్లో అయితే ఏం సెలవులు ఉండవండి. ఇదైతే డైనింగ్ ఏరియా అనమాట. ఈ డైనింగ్ ఏరియాలో టేబుల్ ఉంది కదండి. ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ ఇంక ఇవేమైనా అన్నీ పెట్టుకుంటామండి, ఫ్రూట్స్ అలాంటివి అనమాట. ఈ మధ్య వర్షం పడింది కదండి, మా వారు ఏంటంటే ఏమంటారు వీటిని రెయిన్ కోట్లు అనేది తీసుకొచ్చి ఇక్కడ ఆరేసారండి. ఇక్కడ ఫ్యాన్ ఏమి ఉండదన్నమాట. ఇక్కడ కూడా ఫ్యాన్ అయితే బిగించుకోవాలండి. మేమంతకు ముందు ఉన్న ఇంట్లో ఏంటంటే ఫ్యాన్లు ఉన్నాయన్నమాట, ఒక 5-6 ఫ్యాన్లు అయితే ఉన్నాయండి. మేమైతే ఈ ఇంట్లోకి వచ్చాక మేము కొనుక్కున్నామండి.
ఇంకిక్కడ ఏంటంటే మాకేం అవసరం లేదు, ఎవరైనా వస్తే తప్ప మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోతుందన్నమాట. ఇంకిక్కడైతే చైర్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా టబ్ చైర్ ఇవన్నీ అయితే ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి మేము సోఫా తెచ్చాక అంతకుముందు సోఫా లేనప్పుడు ఏంటంటే మాకు టబ్ చైర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడాయి అన్నమాట. ఇంక ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఇక్కడ పెట్టేసానండి. ఇదైతే కిచెన్ చూసారా, ఇంక రైస్ అన్నమాట, ఇంకా అది ఉంది కదండి, దాన్ని ఏమంటారా డ్రమ్లో అయితే పోసి పెట్టుకుంటానండి. బుద్ధింకలు అయితే అల్లాడిస్తున్నాయండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట. స్ప్రేలు కొట్టినా కూడా వస్తున్నాయండి. ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టాను కదండి, ఇప్పుడైతే కసువు ఎత్తి ఆ డస్ట్బిన్లో అయితే వేయాలండి. నాకు ఆ డస్ట్బిన్ అంటే అసలు ఇష్టం ఉండదండి, నేను ఎక్కువ కవర్లోనే పోస్తాను అన్నమాట, కొంచెం చెత్త అయితే ఎక్కువ ఉందండి, అందుకని చెప్పి ఈ టబ్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే వాటర్ వచ్చాయండి, ఈరోజు బబుల్స్ అన్నిటికైతే పట్టి పెట్టాను. మాకు మూడు ఉన్నాయండి, మూడు పట్టి పెడితే ఒక 2 డేస్ 3 డేస్ దాకా వస్తాయి అన్నమాట, అయినా మిగులుతాయండి. ఇక్కడైతే బెడ్షీట్ అయితే మారుస్తానన్నమాట. ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. అయితే నాకు ఎలాస్టికే బెటర్ అండి, ఎందుకంటే ఇంకా నేను మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్తాను కాబట్టి ఉదయాన్నే చేసుకోవాలంటే చాలా కష్టం అండి, అందుకని చెప్పి నేను అన్ని ఎలాస్టికే యూజ్ చేస్తున్నాను. ఇంకా మనం ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి. ఇక్కడైతే బెడ్ అయితే పాతదైపోయిందండి, కొనుక్కోవాలి, అది కూడా తీసుకుంటాము తొందరలోనే. ఇక్కడైతే ఇంకా డస్ట్ అలా ఉంటుంది కదండి, అది మొత్తం అయితే ఇదిలిస్తున్నాను అన్నమాట. ఇది డబల్ అండి, డబల్ బెడ్ అన్నమాట, మేము తెచ్చుకుంది 6 అండి, అదైతే చాలా పెద్దదనమాట. నేను ప్రెగ్నెన్సీ టైంలో తెచ్చుకున్నానండి, ఈ బెడ్ అయితే సరిపోవట్లేదు అన్నమాట, అందుకని చెప్పి ఇంక పెద్దది తీసుకున్నామండి. అదైతే కొంచెం కంఫర్ట్గా ఉందన్నమాట, మనం ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లో ఉంటుంది కదండి, అది తీసుకున్నానండి. ఇంకా ఇద్దరం పడుకోవాలంటే చాలా కష్టమవుతుంది, అందుకని చెప్పి అది తీసుకున్నామండి. ఆ సోఫా కూడా అప్పుడే తీసుకున్నాం అన్నమాట. ఇదైతే బెడ్షీట్ అండి, ఇంకా బెడ్షీట్ అయితే మారుస్తున్నాను అనమాట, 10 డేస్ అవుతుందండి మార్చకుండా, కానీ బాగానే నీట్గానే ఉంటాయండి. ఇంక పిల్లలు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఇక్కడైతే ఇది బెడ్షీట్ అయితే అండి ఉరకనే పాడైపోతున్నాయండి, చినిగిపోతున్నాయి అనమాట. ఇంక ఈరోజు సెలవు అని చెప్పి పనులన్నీ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ డేకి అయితే ఏం పనులు ఉండవు అన్నమాట, ఇంకా బయటికి వెళితే వెళ్ళేసి రావాలండి, కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలండి. ఇంక ఇలా అయితే ఉంటుందండి మా కిచెన్ అయితే. అంటే కొంచెం బొద్దింకలు అయితే ఎక్కువ ఉంటాయండి, బొద్దింకలతో తలనొప్పి అయిపోయింది అన్నమాట. ఈ షింక్ ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇక్కడ ట్రైపాడ్ అన్నమాట, రింగ్ లైట్ అండి, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అట్లా యూజ్ చేస్తానండి. ఇక్కడైతే బాల్కనీ అన్నమాట, బాల్కనీలు ఏంటంటే వాషింగ్ మిషన్ ఇంక ఇవన్నీ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీళ్ళకి